కార్యక్రమం జరగడం, పిల్లలకి వెహికల్ గ్రేడ్ ఎలా పెంచితే వాళ్ళ ఉత్సాహాన్ని పెంపొందించడం, అట్లానే రేపు రానున్న నవంబర్ 22 నుంచి జరగనున్న ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్కి డబ్ల్యూకేఎఫ్ తరఫున, అట్లానే ఓడకాయ అసోసియేషన్ తరఫున మీ అందరికీ సాదర స్వాగతం తెలియజేసుకుంటున్న టోర్నమెంట్కి. ఈ టోర్నమెంట్ ఇంత చక్కగా నిర్వహించడానికి మాకు గణబాబు గారు ఒక బ్యాక్ బోన్. అతను ఎవరెవరిని కలవాలి, ఎక్కడెక్కడ మనం ఎవరెవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇవన్నీ మాకు చెప్తా అఫీషియల్గా ఆయన ఈ ప్రోగ్రామ్ చాలా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి ఇంటర్నేషనల్ టోర్నమెంట్ విశాఖపట్నంలో జరగడం గతంలో ఒకసారి జరిగిన, అందులో 3 దేశాలు పార్టిసిపేట్ చేశాయి, ఇప్పుడు సుమారు 15 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇట్లాంటి కార్యక్రమం మన విశాఖపట్నంకి రావడం మనకు చాలా గర్వకారణం. ఈ తరుణంలో మనం వచ్చిన ప్రోగ్రామ్ని హిట్ చేసుకొని రేపు పొద్దున్న ఇలాంటి ఈవెంట్లు ఇంకా మరిన్ని జరగడానికి మనం ఎంత కృషి చేయాలో అంతా చేయాలి. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ టోర్నమెంట్ జరపడం అంటే అది మామూలు విషయం కాదు. అంటే మీకు వచ్చే అంటే ఇంటర్నేషనల్ కంట్రీస్ నుంచి వచ్చే గెస్ట్ కానివ్వండి, రిఫరీస్ కానివ్వండి, వచ్చే ప్లేయర్లు కానివ్వండి, వాళ్ళకి ఫుడ్ కానివ్వండి, సదుపాయాలు కానివ్వండి, వాళ్ళకి ఈవెంట్లో ఎలాంటి లోటుపాట్లు తెలియకుండా మన దేశం పరువు నిలబెట్టేటట్టు ఈ మనకుండే కోచ్లందరూ వాళ్ళకి జాగ్రత్తలు తీసుకోవడం కానివ్వండి, మిగతా ఆక్సిలరీ టీంలన్నీ వాళ్ళతో కోఆర్డినేట్ చేయడం కానివ్వండి. ఇదంతా చాలా పెద్ద కార్యక్రమం. మీ అందరికీ తెలుసు మన ఇంట్లో ఒక పెళ్ళి అయితేనే మనం ఎంత కష్టపడతామో, అట్లాంటిది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ చేస్తే మరి అది ఇంకా ఎన్ని రోజుల్లోనో లేదు, 2 నెలల్లో ఇంటర్నేషనల్ ఈవెంట్ రానే ఉంది. ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్కి ఇప్పుడు స్పాన్సర్షిప్స్ తేడం ఒక పెద్ద ప్రాబ్లము. అక్కడ నుంచి ఈవెంట్ స్మూత్ ఫ్లో గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది ఈవెంట్కి, దానికి ప్రత్యేకంగా గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలానే ఈ ఈవెంట్లో భరత్ శర్మ గారు డబ్ల్యూకేఎఫ్ దగ్గర నుంచి, కాయ్ అసోసియేషన్ దగ్గర నుంచి అతని సపోర్ట్ కూడా ఇక్కడ చాలా ఉంది. గతంలో కొలంబోలో జరిగింది, థాయిలాండ్లో జరిగింది, ఇప్పుడు ఇండియాలో జరగడానికి మాకు పర్మిషన్ ఇచ్చి అసోసియేషన్ తరఫున మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు పంపించిన భరత్ శర్మ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అలానే ఈ టోర్నమెంట్కి పార్టిసిపెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక టోర్నమెంట్ జరుగుతుందంటే టోర్నమెంట్ జరగడం ఒక వంతు, దానిలో పార్టిసిపేషన్ ఒక వంతు. ఇప్పుడు సుమారు సతీష్ గారు ఇందాక అన్నట్టు 70 మంది మన ఇండియా నుంచే ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి సెలెక్ట్ అయిన ప్లేయర్స్ కూడా ఇక్కడికి వస్తున్నారు, అటు ఒలింపిక్స్కి వెళ్తున్నారు, మన దగ్గరికి వస్తున్నారు. ఇట్లా ప్లేయర్లు ఇంకా రావాలి. వైజాగ్లో కూడా మీరు చూస్తే కరాటేకి వైజాగ్ ఒక హబ్గా మారింది. ఎందుకంటే కరాటే వైజాగ్లో అయిన ఈవెంట్స్ ఇంకా నాకు తెలిసి బహుశా ఏ రాష్ట్రంలోనూ జరగట్లేదు, ఏ ప్లేస్లోనూ ఇన్ని ఈవెంట్స్ జరగడం లేదు. ఎందుకంటే మల్టిపుల్ అసోసియేషన్లు కానివ్వండి, లోకల్ ఛాంపియన్షిప్లు, నేషనల్ ఛాంపియన్షిప్లు, ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లు అన్నిటికీ వైజాగ్ ఒక పెద్దపీట వేస్తుంది. ఇలా స్పోర్ట్స్ హబ్ కింద వైజాగ్ మరొకసారి మనకి చాలా ఎంకరేజింగ్గా ఉంది. అలాంటి ఈ ప్రోగ్రామ్కి ఈ రోజు నుంచి సుమారు 45 సెంటర్స్ పెట్టుకొని గణబాబు గారు ఇప్పుడు ప్రారంభించారు. 45 సెంటర్లు, ఆ వచ్చే స్పీడ్ ట్రాక్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి మనకి ఏం రూల్స్ అప్లికబుల్ ఉంటాయి, ఏమేమి రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ అంటే ప్లేయర్స్ని ఎక్కడ డిస్క్వాలిఫై చేస్తారు, ఎట్లా ఉండాలి, డిసిప్లిన్ కానివ్వండి, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఇప్పుడు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 2 నెలల్లో ముఖ్యంగా ఆ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఇట్లా ప్లేయర్లు ఎందుకంటే డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్పోర్ట్. అట్లానే ఫీమేల్స్ కూడా చాలామంది ఈ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేయడం, ఇట్లా భవిష్యత్తులో వాళ్ళకి మరిన్ని ఆపర్చునిటీస్ రావడం మనం ఒక చాలా బాగుంది. మనం ప్లేయర్ అని ప్రూవ్ చేసుకోవాలంటే మనం టోర్నమెంట్స్ ఇలా కండక్ట్ చేస్తూ ఉండాలి. ఈ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఒకటి జరిగితే మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం కానివ్వండి, తర్వాత మన స్పోర్ట్ల పట్ల అంటే మీరు ఇప్పుడు చూసారు మన వైజాగ్లో క్రికెట్ స్టేడియం పెట్టిన తర్వాత చాలామంది క్రికెట్ స్టేడియంలో ఆడితే వాళ్ళకి స్పోర్ట్ పట్ల ఒక ప్యాషన్ డెవలప్.